వానదేవుడు ఈ తాప ఆల్ టైం రికార్డులు కొడుతుండుల్లా. ఇక అటు ఏడు కొండల ఎంకన్న దేవుడు కూడా ఆయన స్టైల్లో ఆయన ఆల్ టైం రికార్డుతోని దూసుకుపోతుండట. వానదేవుడు అంటే ఎన్నడూ లేని వానలు కొట్టించి రికార్డులు కొడుతుండు. మరి ఎంకన్న దేవుడు ఏ రకంగా రికార్డులు కొడుతుండు అంటారా? సుడురి ముచ్చట సంపాదనలుల్లా సంపాదనల ఆల్ టైం రికార్డు కొట్టిండు తిరుపతి ఎంకన్న. నిన్న ఒక్క రోజులనే 6,31,00,000 పైకం పడ్డదట అన్ని ఉండిలల్లా కలిపి. నిన్న మొన్నటి దాకా దినా 4,00,000 మీదనే వచ్చేటియట. నిన్న ఐతారం మాత్రం 6,31,00,000 కమాయించిండు ఎంకన్న. ఒక్కనాడ ఇంత సొమ్మచ్చుడు తిరుపతి గుడి చరిత్ర ఫస్ట్ టైం అట. 6,00,000 మార్కు దాటుడు సెకండ్ టైము ఉండి పైకం. అంతకుముందు 4 ఏళ్ల కింద అంటే జూలై 2018 6,28,00,000 పైకం వచ్చిందట. ఇక మళ్ళీ ఇప్పుడేనట 6,00,000 దాటి రికార్డు కొట్టిండు. నిన్న ఒక్కనాడే 80,000 మంది మీద దర్శనం చేసుకుని దండిగా కానుకలు సమర్పించుకున్నారట. ఈ నడుమ రోజుకు యావరేజ్ గా 100,000 మందన్న దర్శనం చేసుకుంటున్నారట. మొత్తానికి నెలకు 100,00,000 సంపాదనట. వడ్డీ కాసుల తిరుపతి ఎంకన్న కరోనా జయబట్టి కుబేరునికి కట్టాల్సిన పైకం బకాయి వాడి మిత్తికి మిత్తి వాడ్డట్టుంది. ఇప్పుడు అప్పులు మిత్తులు అన్ని తీరుస్తాడు కావచ్చు. కరోనా వచ్చిన కాడికెళ్ళి మళ్ళా ఇప్పుడే మున్పటికొచ్చింది. ఇక మన యాదాద్రి నరసన్న గుడికొచ్చే భక్తులు కూడా వేరుగుతూనే ఉన్నారులా. నిన్న ఆదివారం నాడు ఉస్క ఓస్తే రాలినంత మంది జనాలు వచ్చి దర్శనం చేసుకున్నారు గుడికి.